12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు గురువారం భక్తుల సందడి నెలకొంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో జరుగుతున్న తుంగభద్ర పుష్కరాలు 7వ రోజు కూడా పుష్కర ఘాట్లలో భక్తుల సందడితో పులకించిపోయింది. బుధవారం అంతంత మాత్రాన్ని భక్తులు వచ్చి ఘాట్లలో శబర్ల దగ్గర జల స్నానాలు చేశారు. వినాయక ఘాట్, సంత మార్కెట్ ఘాట్, విఐపి ఘాట్ పక్కన ఉన్న ఘాట్లలో తెల్లవారుజాము నుండి పుష్కర స్నానాలు చేసేందుకు అడపాదడపాగా తరలివచ్చారు. వచ్చిన భక్తులకు కార్తీక పూజలు, పిండి ప్రధానాలు, వాయినాలు, తుంగభద్రకు పూజలు చేసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నారు. శబర్ల దగ్గర చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలతో జలస్నానాలు ఆచరించారు. విఐపి, ఎన్ఏపి ఘాట్లలో భక్తులు సందడి చేశారు. అనంతరం భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మంత్ర, పుష్ప, పూజ, కలిశ్యామి, మనసులో దండం పెట్టుకొని మీ మనసులో ఏమైనా కోరి పడుకొని ఆ దీపాలు వెలిగించండి. శ్రీ దేవతాభ్యో నమః. దీపారాధన మంత్రోజ